ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ మంజూరు కావడంతో బీఆర్ఎస్ బీజేపీ బంధం బయటపడిందన్నారు కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామర్ రామ్మోహన్ రెడ్డి. బీజేపీతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా కవితకు బెయిల్ వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వారం క్రితమే చెప్పారని గుర్తు చేశారు. బెయిల్ వచ్చింది, ఇక బీఆర్ఎస్ విలీనం మిగిలి ఉందని ట్వీట్ చేశారు. పక్క రాష్ట్రంలో చేసిన అవినీతికి కవిత శిక్ష అనుభవించింది, తెలంగాణలో చేసిన అవినీతికి కల్వకుంట్ల కుటుంబం అంతా శిక్ష అనుభవించి తీరుతుందని ఆయన అన్నారు. కవిత గారు బెయిల్ మీద బయటకు వస్తున్నటువంటి సందర్భంగా నేను కొన్ని విషయాలు గుర్తు చేయదలుచుకున్నా. ఏడనో ఢిల్లీలో మద్యం కుంభకోణం విచారణలో భాగంగా మరి తెలంగాణ నుంచి కవిత గారి అరెస్ట్ జరిగిందే తప్ప బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలపైన చర్యలు ఇప్పటివరకు తీసుకోలేదు, తీసుకోబోదు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా కూడా రాష్ట్ర వనరులను కొల్లగొట్టినటువంటి బీఆర్ఎస్ నాయకుల మీద బీజేపీ ఏ రోజు కూడా చర్యలు తీసుకోలేదు. కానీ ఎన్నికలప్పుడు మాత్రం స్వయాన ప్రధానమంత్రి గారే ఇక్కడ తెలంగాణకు వచ్చి అన్ని ఆధారాలు కూడా ఆయన టేబుల్ మీద ఉన్నాయి. ఇది ఒక పెద్ద అవినీతి కుటుంబమని, ఈ కుటుంబం ఎంత డబ్బులు సంపాదించిందంటే దేశ రాజకీయాలకే డబ్బులు పంపించేటంత సొమ్ము ఆర్జించిందని చెప్పి స్వయాన ప్రధానమంత్రి గారే అన్నారు. ఆయన కాడ ఆధారాలు ఉంటే ఆపేటోడు ఎవడు, కానీ వాళ్ళు చర్యలు తీసుకోరు. ఎందుకు అనంటే తెర వెనకాల బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి, వీళ్ళిద్దరికీ కూడా కామన్ శత్రువు కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాబట్టి, ఎన్నికలప్పుడు మాత్రమే ఈ డ్రామాలు ఆడతారు కాబట్టి. ఈ రోజటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ మొన్ననే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు కవిత గారు బెయిల్ మీద బయటకు వస్తారు, తర్వాత బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాబోతున్నాయని చెప్పి. ఈరోజు బీజేపీకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే గత పాలన మొత్తం కూడా అవినీతిమయమైనటువంటి బీఆర్ఎస్ నాయకుల పట్ల చర్యలు తీసుకోవాలి. అక్కడెక్కడో ఢిల్లీలో జరిగినటువంటి విచారణలో భాగంగా మాత్రమే ఒక కుటుంబ సభ్యురాలైన కవిత గారు అరెస్ట్ అయినరు, కానీ రాష్ట్రంలో చేసినటువంటి అవినీతి అక్రమాల మీద కల్వకుంట్ల కుటుంబం మొత్తం కూడా ఊసలు లెక్కబెట్టాల్సినటువంటి అవసరం ఉంది, ఊసలు లెక్కబెట్టబోతున్నారు అనేటటువంటి నమ్మకం కూడా మాకుంది. అయితే ఈ యొక్క విచారణలని అడ్డుకునేటటువంటి దాంట్లో బీజేపీ తన వంతు కృషి ఖచ్చితంగా చేస్తుంది, చేయకపోతే వాళ్ళే కూడా కేసులు పెట్టి మీకుంటున్నటువంటి ఆధారాలతోటి కుటుంబాన్ని లోపల పంపించేటటువంటి దాంతో మీ యొక్క చిత్తశుద్ధి ప్రకటించాల్సిందిగా బీజేపీని డిమాండ్ చేస్తామమ్మా.